महाराष्ट्र माजी मंत्री सलमान खान फ्रेंड बाबा सिद्दीकी दारुण हत्या देशव्याप्तंगा संचलन सृष्टिस्तोंदी। सिद्दीकी हत्य चेसिंदि तामे अंटू लॉरेंस बिश्नोय गैंग पेट्टिन पोस्ट सोशल मीडियालो वैरल गा मारिंदि। ई लॉरेंस बिश्नोय गैंग गतंलोनी अनेक सार्लु सलमान खान नु चंपेस्तामनि बेदिरिंचिंदि। सिद्दीकी ఎలాంటి బెదిరింపులు లేవు, కానీ తమ టార్గెట్ గా ఉన్న సల్మాన్ ఖాన్ తో సిద్దీఖీ క్లోజ్ గా ఉండడమే ఈ హత్యకు దారి తీస్తుంది। ఎందుకంటే ఇటివలే లారెన్స్ బిష్నోయ్ సన్నిహితుడు రోహిత్ గోదారా మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ స్నేహితుడు తమ శత్రువు అన్నాడు। రోహిత్ నుంచి స్టేట్మెంట్ వచ్చిందో లేదో సిద్దీఖీని దారుణంగా చంపేశారు। తనకు ప్రాణహాని ఉందని వై కేటగిరీ భద్రత కేటాయించారని పోలీసు ఉన్నతాధికారులను 15 రోజుల క్రితమే సిద్దీఖీ కోరినట్లు తెలుస్తుంది। కానీ ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది। సిద్దీకి మాటకు బాలీవుడ్ లో చాలా విలువిస్తారు। సెలబ్రిటీలకు పార్టీ ఇవ్వడంలో ఈయనకు పెట్టింది పేరుంది। గతంలో షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కి మధ్య వివేదాలు ఉండడంతో వీరిద్దరిని సిద్దీకియే కలిపారు। అప్పటి నుంచి సల్మాన్ ఖాన్ తో సిద్దీకికి మంచి స్నేహం ఉంది। సిద్దీకి హత్యతో ఇక బిష్నోయ్ గ్యాంగ్ నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖాన్ అంటూ కూడా చర్చ నడుస్తోంది। और उनको जो है गोली मारी गई थी। आप देखिए कि यहाँ पर ये बैठते बैठते गोली चलाई गई। పంతొమ్మిదిలో కృష్ణ జంకరను వెంటాడినట్లు సల్మాన్ ఖాన్ పై ఆరోపణలు ఉన్నాయి। బిష్నోయ్ తెగకు ఈ కృష్ణ జింకలు అత్యంత పవిత్రమైనవి। అందుకే గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్నోయ్ వంటి క్రిమినల్స్ సల్మాన్ పై పగబట్టారు। ఈ ఇద్దరు క్రిమినల్స్ కొంతకాలంగా సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరిస్తూ వస్తున్నారు। హత్య కేసులో బిష్నోయ్ ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉండగా గోల్డీ బ్రార్ కెనడాలో ఉన్నాడు। देखो वहाँ से उसने मारा था ना, डॉस पे भी था वो, उसकी सीट पे पूरा खोल दिया।